మీరు నీటికి జ్ఞాపక శక్తి ఉంటుందని అన్నారు ఆ జ్ఞాపక శక్తిని ఒక స్థాయిలో బయటికి తెచ్చే మార్గం ఉందా ఇలా చేయొచ్చు ఏదైనా ఆధ్యాత్మిక శాస్త్రీయ లేదా ఏదైనా ఆధారం ఉందా ఒక కెమిస్ట్గా నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను అవును ఓకే ఇవాళ మనం నేను అలా మీ మధ్యకి నడిచి వస్తే పర్లేదా ఈ రోజుల్లో ముఖ్యంగా గత నాలుగున్నర సంవత్సరాలుగా నీరు దానిలోని దాని లభ్యత గురించి ఎంతో పరిశోధన జరిగింది ఇది మొదలవటానికి కారణం మన దేశంలో ఒక్కో మనిషికి లభిస్తున్న నీటి వాటా లభ్యతే ముఖ్యంగా మన దేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒక్కో మనిషి నీటి వాటా ఎంత తాగునీరు గురించి అంటున్నాను ఇవాళ ఆ లభ్యతలో ఇరవై శాతమే ఉంది మనకి వాళ్ళు చెప్తోంది ఏమిటంటే ఇరవై ఇరవై ఐదుకి మనకి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళులో లభించిన నీటిలో ఏడు శాతమే లభిస్తుందట ఒక్కో మనిషికి అంత నీరు మాత్రమే లభిస్తుంది ఇలాంటివి తెలుసుకునేందుకు ఎంతో పరిశోధన జరుగుతోంది నీటి లభ్యత తెలుసుకుంటూనే వాళ్ళు ఇంకా దీన్ని లోతుగా పరిశీలించారు అప్పుడు వాళ్ళకి తెలిసిందేమిటంటే మీరు కెమిస్ట్ కాబట్టి మీకు తెలుసుండొచ్చు నీటి యొక్క రసాయనిక మిశ్రమాన్ని మార్చకుండా నీటి అణువుల అమరికని పునర్నిర్మించొచ్చు అప్పుడు నీరు పూర్తిగా అది మామూలుగా ప్రవర్తించే తీరు కంటే వేరేలా ప్రవర్తిస్తుంది అది ఎంత ఆ నీరు ఎంత సున్నితం అంటే నేను గనక నా చేతిలో ఒక గ్లాస్ నీరు తీసుకుని ఒకలా చూసి దాన్ని మీకు ఇస్తే మీకు శ్రేయస్సు కలుగుతుంది అదే ఇంకోలా చూసిస్తే మీకు ఇవాళ రాత్రే అనారోగ్యం కలుగుతుంది ఇది మూఢనమ్మకం కాదు ఇది సైన్స్ నేను మీకు ఒక జరిగిన సంఘటన చెప్తాను సుమారు పదిహేడేళ్ల క్రితం నేను ఒక తొంభై రోజుల కార్యక్రమాన్ని మొదలు పెట్టాను తొంభై రోజుల కార్యక్రమం దేనికంటే యోగాలో ప్రాథమికమైన అంశాన్ని భూతశుద్ధి అంటాం భూతశుద్ధి అంటే భూతాలంటే తెలుసుగా పంచభూతాలు ప్రకృతిలోని ఐదు మూలకాలు భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఇదే ఈ ఐదు మూలకాలు నేను ఇక్కడ ఏదో ఈ ఐదు మూలకాలే ఈ శరీరానికి ఈ ఈ గ్రహానికి కూడా మూలం అవునా కదా ఈ పూర్తి ఉనికి ఈ ఐదు మూలకాల అనొచ్చు కాబట్టి భూతశుద్ధి అంటే మీ వ్యవస్థలో ఐదు మూలకాలను శుద్ధి చేయటమే ఈ ఐదు మూలకాలు నాలో ఎలా ప్రవర్తిస్తాయో దాన్ని బట్టే నేనెవరో నిర్ణయమవుతుంది ప్రాథమికంగా యోగా అంటే భూతశుద్ధే మిగతాదంతా దాని పొడిగింపే చాలామంది దీన్ని ముక్కలు చెక్కలుగా చేసి నేర్పిస్తూ ఉంటారు అసలు దాని సంపూర్ణతలోని ప్రాధాన్యం తెలుసుకోకుండా దాని ముఖ్య ఉద్దేశం ఈ పంచభూతాలపై నియంత్రణ సాధించటమే మీరు కొన్నాళ్లు భూతశుద్ధి సాధన చేస్తే మీకు కలిగేది దానర్థం మీకు వాటిపై పూర్తి నియంత్రణ వచ్చిందని ఎంతగా అంటే దీనికి సంబంధించి ఎన్నో సంఘటనలు చెప్పచ్చు తమ శరీరాలను వదిలేసే సమయంలో లేదా మరణ సమయంలో ఒక యోగి గదిలోకి వెళితే శిష్యులు బయట నుంచి గడియపెడతారు ఆయన లోపలికెళ్తాడు కొన్ని రోజుల తర్వాత తలుపు తెరిచి చూస్తే ఆయన ఉండడు ఎందుకంటే ఆయన తన్ని తాను పదార్థరహితం చేసుకుంటారు వారికి కర్మకాండ పేరుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు మోసుకెళ్లి దహనం చేయటం ఇష్టం ఉండదు వాళ్ల వ్యవస్థను వాళ్లే నిర్వీర్యం చేసుకుంటారు పదిహేడేళ్ల క్రితం నేనొక యోగా కార్యక్రమం తలపెట్టాను మొదటిసారి పెట్టిన తొంభై రోజుల కార్యక్రమం అది తొంభై రోజులు ఎందుకంటే సుమారు నలభై నుంచి నలభై ఎనిమిది రోజులకోసారి మన శరీరం మూలక స్థాయి నుంచి మార్పు చెందుతుంది దీన్ని ఒక మండలం అంటారు ప్రతి నలభై నలభై ఎనిమిది రోజులకోసారి ఒక చక్రం ఉంటుంది ఆ చక్రం ప్రకారం శరీర వ్యవస్థ నడుచుకుంటుంది అందుకే మీరు ఎప్పుడైనా ఒక ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి లేదా సిద్ధ వైద్యుడి దగ్గరికి వెళితే ఆయన మీకు నలభై లేదా నలభై ఎనిమిది రోజులకు మందులు ఇస్తారు ఈ చక్రాన్ని ఉపయోగించుకోవటం కోసం ఇది సహజమైన శరీర చక్రం కాబట్టి నేను కనీసం రెండు మండలాలు అన్నాను మూడైతే మంచిది కానీ నేను మూడు అంటే చాలా విషయాలు జరిగిపోతాయి ఇక్కడ అందుకే కనీసం రెండు మండలాలు సాధన చేస్తే మీరు పంచభూతాలపై నియంత్రణ సాధించవచ్చు వచ్చేవాళ్ళు రండి అన్నాను చెప్పేసి పని మీద ఊరు వదిలి వెళ్ళిపోయాను ఎందుకంటే నాకు తెలుసు చాలా నాటకీయత చోటు చేసుకుంటుందని ఓ కుటుంబంలో భర్త తొంభై రోజులు వెళతానంటే భార్య కథ చేస్తుంది భార్య వెళతానంటే చాలు ఆవిడ భర్త రజనీకాంత్ లాగా అంటే ఒక యాంగ్రీ మ్యాన్ లాగా హీరోలాగా అటు ఇటు నడుస్తాడు ఇలా ఎన్నో జరుగుతాయి అందుకే నేను వచ్చేవాళ్ళు రండి మీ ఇష్టం అని చెప్పి ఆ ఊరి నుంచి వెళ్ళిపోయాను నేను తిరిగి వచ్చిన తర్వాత నాకు బాగా తెలిసిన ఓ కుటుంబం దగ్గరికి వెళ్ళాను మీకు తెలిసిందే కదా ఇక్కడెవరైనా ఇంటికి వస్తే మర్యాదలో భాగంగా మంచినీళ్ళు ఇస్తారు అలాగే ఆ ఇంట్లో ఉన్న ఆవిడ నాకు నీళ్లు తీసుకొచ్చారు ఆవిడ ఒక కాళికలాగా ఉన్నారు ఎందుకో కథక్ కాదు కాళికలా కూడా ఉన్నారు ఆవిడ ఆవిడ పాపం మంచి ఆవిడే కాని ఆ రోజు కాళీలా ఉన్నారు ఆవిడ ఇస్తే నేను అన్నాను అమ్మా నాకు ఈ నీళ్ళు వద్దు నేను తాగను మీరిప్పుడు కాళికలా ఉన్నారు నాకు కాళిక ప్రసాదం ఇప్పుడు అక్కర్లేదు అన్నాను ఆవిడ వెంటనే ఎందుకని నేను దీంట్లో విషం కలుపుతానా అన్నారు అప్పుడు నేను ఆవిడ నా గ్లాసులో నుంచి నీళ్లు తాగమన్నాను ఆవిడ ఒక గుక్క తాగారు ఆ తర్వాత నేను ఆ గ్లాసు నాకిమ్మన్నాను గ్లాసుని నేను రెండు నిమిషాలు నా రెండు చేతుల మధ్యలో పెట్టుకుని తిరిగి ఇచ్చి తాగమన్నాను ఆవిడ ఒక గుక్క తాగి ఏడవటం మొదలు పెట్టారు ఆవిడ చాలా తీయగా ఉన్నాయన్నారు నేను ఇదేనమ్మా తేడా అన్నాను మీ శరీరం డెబ్భై శాతం నీరే ఈ వ్యవస్థలో నీరు తీయగా ప్రవర్తిస్తే మీరు డెబ్భై శాతం అన్నా తీయగా ఉంటారుగా మీలో ఉన్న గాలి భూమి తీయగా ప్రవర్తిస్తే మీరు తొంభై శాతం తీయగా మారతారా ఆకాశతత్వం బాధ బాధపెట్టదు అంతే కదా కాబట్టి ఈ యోగ శాస్త్రంలో ముఖ్య భాగం భూతశుద్ధి అంటే శరీరంలోని పంచభూతాలపై నియంత్రణ సాధించటం ఒకసారి మీ లోపలి మూలకాలపై నియంత్రణ సాధిస్తే మీ చుట్టూ ఉన్న మూలకాలపై కూడా ప్రభావం కలిగించవచ్చు ఈ ప్రపంచంలో మీరు ఎక్కడ పనిచేసినా మీ పని ఈ మూలకాలైన పంచభూతాలతోనే అవునా కదా మీకు వీటిపై ఆధిపత్యం వస్తే మీకసలు ఏం కావాలి అని మీరసలు ఆలోచించక్కర్లేదు మీ ఉద్దేశ్యం అంటే మీకు ఆలోచన కలిగి కలక్క ముందే జీవితం అలా సర్దుకుపోతుంది కాబట్టి విజయం అనేది కష్టమైనదేమీ కాదు మీరు దీన్ని సాధ్యమైనంత పై స్థాయికి తీసుకెళ్లగలిగితే మీరు దీన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తే అంతా పల్లమే ఎత్తుకి సులువుగా పరిగెత్తగలరా పల్లానిక ఖచ్చితంగా పల్లానికే ఏదైనా శాస్త్రీయ ఆధారం ఉందా అంటే గట్టి శాస్త్రీయ ఆధారం ఉంది దాని రసాయనిక మిశ్రమాన్ని మార్చకుండా నీటి అణువుల నిర్మాణం మార్చొచ్చు అనటానికి అది కేవలం ఒక ఆలోచనతో లేదా స్పర్శతో సమస్య ఏమిటంటే మీకు ఇవన్నీ మీ నాయనమ్మ చెప్పింది చెప్పలేదా మీ నాయనమ్మలు మీకు ఎవరు పడితే వాళ్ళు నీళ్లిస్తే తాగకు ఎవరో తెలియని వాళ్లు భోజనం పెడితే తీసుకోకు దానికి పద్ధతుంది మంచి ఉద్దేశాలు ఉన్నవాళ్లు పెట్టి అన్నమే తినాలి ఇవన్నీ చెప్పారా లేదా కానీ మీ నాయనమ్మ చెబితే సమస్య ఏమిటంటే ఈ తూర్పు దేశాల నుంచి వచ్చేవన్నీ మూఢనమ్మకాలు అదే పశ్చిమ దేశాలు చెబితే అది విజ్ఞాన శాస్త్రం అది మారాలి మీ తరంలో వాళ్ళు ఇది మీ బాధ్యతే దీన్ని మార్చాలి మీరు తూర్పు నుంచి వచ్చిన అది విజ్ఞానమైతే విజ్ఞానమనే అనాలి